భారత సుగంధ ద్రవ్య వ్యాపార సామ్రాజ్య చక్రవర్తి ప్రముఖ మసాలా ఉత్పత్తుల సంస్థ ఎండిహెచ్ అధినేత మహాశయ ధరంపాల్ గులాటి తన 98వ వయసులో కరోనా కారణంగా మృతి చెందారు. గత కొన్ని వారాలుగా ఆయన ఢిల్లీలోని మాతా చనందేవి ఆసుపత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. ధరంపాల్ గులాటిని కంపెనీ ఉద్యోగులు దాదాజీ అని మహాశయజీ అని పిలుచుకుంటారు. 1923లో పాకిస్తాన్లోని సియోల్ కోట్లో జన్మించిన గులాటీ తండ్రి అక్కడ మసాలాల వ్యాపారం ప్రారంభించారు. దేశ విభజన అనంతరం ఆయన ఢిల్లీలోని కరోల్ భాగ్లో ఓ షాప్ ప్రారంభించారు. అక్కడి నుంచి మొదలైన ఆయన వ్యాపార ప్రస్థానం దేశంలోని ప్రముఖ మసాలా వ్యాపారాల్లో ఒకటిగా నిలిచింది. ఆయన మృతిపై భారత రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్, ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్, డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా సంతాపం ప్రకటించారు. ఆయనతో తమ ఫోటోలను ట్వీట్ చేశారు. ధరంపాల్ గులాటి తన జీవితాన్ని సమాజం కోసం అంకితం చేసిన వ్యక్తి అని కేజ్రీవాల్ కొనియాడారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. ఓ మసాలా వ్యాపారికి ఇంతగా గౌరవం లభించడానికి కారణమేంటి, ఆయన దేశానికి చేసిందేంటి అన్న అనుమానం సామాన్యుడికి రావచ్చు. కానీ దాని వెనుక ధరం గులాటి దశాబ్దాలుగా సాగించిన క్రమశిక్షణతో కూడిన కృషి ఉంది, వ్యాపార దక్షత తాగి ఉంది. కేవలం 1500 రూపాయల పెట్టుబడితో నేడు 1500 కోట్ల టర్నోవర్ సాధించడం అన్నది మామూలు విషయం కాదు. విమానాల్లో వెళుతున్నా, రైళ్లలో ప్రయాణం చేస్తున్నా అక్కడ ఎండిహెచ్ పరిమళాలు వెదజల్లుతూ ఉంటాయి. చిన్న చిన్న హోటళ్లలోనూ ఎండిహెచ్ మసాలాలతో చేసిన పదార్థాలు అరుదైన వాసనలతో గుబాళించాల్సిందే. ధరంపాల్ విదేశాలలో స్పైస్ కింగ్ గా పిలుస్తారు. గులాటీ భారత్ చేరుకున్న సమయంలో ఆయన వద్ద కేవలం 1500 రూపాయలు మాత్రమే ఉన్నాయట. అందులో 650 రూపాయలతో ఢిల్లీలో మోస్ట్ ఫేమస్ గా నడిచే టోంగాను కొనేశారు. గుర్రంతో నడిచే టోంగాను న్యూఢిల్లీ రైల్వే స్టేషన్ నుంచి కుతుబ్ రోడ్ కరోల్ బాగ్ వరకు తానే స్వయంగా నడిపేవారట. అప్పటి ఫోటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అలా టోంగా నడపగా వచ్చే కాస్త డబ్బులతో కుటుంబ పోషణ జరిగేది. అయితే మొదటి నుంచి తాము నడిపిన మసాలా తయారీ గురించి ఎక్కువగా గులాటి ఆలోచించేవారు. దాంతో ఢిల్లీలోని కరోల్ బాగ్ ప్రాంతంలో డెగ్గి మిర్చు వాలే పేరుతో మళ్లీ మసాలా బిజినెస్ మొదలుపెట్టారు. అలా మొదలుపెట్టిన బిజినెస్ ఇప్పుడు 62 రకాల ఉత్పత్తులతో 150 రకాల సైజులతో ప్రపంచ వ్యాప్తంగా అమ్మకాలు సాగిస్తూ 1000 కోట్ల టర్నోవర్ సాధించే వ్యాపార సామ్రాజ్యంగా ఎదిగింది. వినియోగదారుడికి అందుబాటులో ఉండే ధరలతో నమ్మకమైన రుచికి మారుపేరుగా ఎండిహెచ్ ప్రొడక్ట్స్ మార్కెట్లో బాగా పాపులర్ అయ్యాయి. దేశ విభజన అనంతరం 1947 సెప్టెంబర్లో గులాటీ కుటుంబం భారత్లో నివసించేందుకు నిర్ణయించుకుంది. 5వ తరగతిలోనే చదువు మానేసిన గులాటీ సబ్బులు, వస్త్రాల తయారీ, బియ్యం కర్మాగారాల్లో పనిచేయడంతో పాటు ఢిల్లీ వీధుల్లో గుర్రపు బండి సైతం నడిపారు. 1948 అక్టోబర్లో గుర్రపు బండిని అమ్మేసిన గులాటీ ఢిల్లీ కరోల్ బాగ్లోని అజ్మల్ ఖాన్ రోడ్లో చిన్న బడ్డీ కొట్టు తెరిచి మసాలా వ్యాపారాన్ని మరోసారి మొదలుపెట్టారు. ఈ వ్యాపారాన్ని క్రమంగా ముందుకు నడిపి తక్కువ కాలంలోనే పెద్ద పరిశ్రమ స్థాయికి తీసుకువచ్చారు. ప్రస్తుతం 7కి 900 కోట్ల రూపాయల టర్నోవర్తో విదేశాల్లోనూ వ్యాపారం నిర్వహించే స్థాయికి ఎదిగారు. అంతేకాదు, గులాటీ 2017లో 21 కోట్ల రూపాయల వేతనం పొందిన సీఈఓగా పేరు తెచ్చుకున్నారు. దేశీయ ఎఫ్ఎంసీజీ రంగంలో అత్యధిక వేతనం పొందిన సీఈఓగా రికార్డు సాధించారు ధరంపాల్ గులాటీ. పైగా 94 ఏండ్ల వయసులో అంతా విశ్రాంతిని ఎంచుకుంటూ ఉండగా తాను ఈ ఘనత సాధించడం విశేషం. వ్యాపార రంగంలోనే కాదు, దాన ధర్మాల్లోనూ గులాటీ ఎప్పుడూ ముందుంటారు. సమాజానికి ఎంతో కొంత తిరిగివ్వాలనే ఆలోచనతో మహాశయ్ చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్ ను ఏర్పాటు చేశారు. తన జీతంలో 90% పైగా ఆ సంస్థ నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాలకే వెళుతోంది అంటే ఆయన ఉదారత అర్థం చేసుకోవచ్చు. ఆయన సేవలకు గుర్తింపుగా 2019లో కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది. తన జీవితంలో ఎన్నో విజయాలు సాధించినప్పటికీ పద్మభూషణ్ అందుకున్న ఆ క్షణాలు ఎప్పటికీ మర్చిపోలేనని గులాటీ అంటుండేవారు. ఆ క్రమంలో తండ్రి పేరుతో చున్నీలాల్ చారిటబుల్ ట్రస్ట్ ఏర్పాటు చేశారు.
ఈ ట్రస్ట్ ఆధ్వర్యాన ఢిల్లీలో 250 పడకల దవాఖానా, మురికివాడలోని ప్రజల కోసం మరో మొబైల్ దవాఖానా, 4 పాఠశాలలు నిర్వహిస్తున్నారు. అంతేకాదు దేశవ్యాప్తంగా మరో 20కి పైగా పాఠశాలలను కూడా ఏర్పాటు చేశారు ధరంపాల్ గులాటీ.